ఒక గ్రామంలో పంచాయతీ ఎలక్షన్ జరుగుతుందట. ఇద్దరు ప్రెసిడెంట్ అభ్యర్థులు పోటీ నిలబడ్డారు. నిలబడినప్పుడు ఆ గ్రామానికి ఎప్పటి నుంచో మంచినీటి సదుపాయం లేదు. ఆ గ్రామం చుట్టూరా పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల వెనుక ఒక చెరువు ఉంది. ఆ చెరువులో నుంచి వాటర్ ఈ పర్వతాలను దాటి ఈ గ్రామంలో తీసుకొస్తే వీళ్ళకి తాగునీరు దొరుకుతుంది. వాళ్ళు డిమాండ్ చేశారట, మాకు ఎవరైతే తాగునీరు అందిస్తారో మంచినీరు అందిస్తారో వాళ్ళకి మేము ఓటేస్తామని చెప్పి గ్రామస్తులు డిమాండ్ పెడితే ఈ ప్రెసిడెంట్ అభ్యర్థులు ఇద్దరులోనూ ఒక ఆయన అన్నాడట, నేను ఇగో ఈ పర్వతానికి అక్కడి నుంచి ఇక్కడికి కాలువ తవ్విస్తాను, పర్వతం లోపల నుంచి ఒక చిన్న పైప్ పెట్టిస్తాను, పైప్ పెట్టించి మీకు వాటర్ అందిస్తాను అని హామీ ఇచ్చాడటండి. హామీ ఇస్తే వీళ్ళు రెండవని అడిగారట. రెండవడు అన్నాడట, మొత్తానికి ఆ పర్వతాన్ని తీసి అవతల పక్కన పెట్టి ఈ వాటర్ అందటి మీద మళ్ళీ బ్యారేజ్ కట్టి దాని నుంచి కరెంటు కూడా తీసి మీకు మంచినీళ్ళు మాత్రమే కాదు కరెంటు కూడా ఉచితంగా ఇస్తాను అన్నాడట గ్రామస్తులకి. ఇస్తానంటే గ్రామస్తులందరూ ఈ రెండవ వండి గెలిపించారట. ఎందుకంటే మొత్తం ఆ పర్వతాన్ని తీసేస్తానన్నాడు, మనం మంచినీళ్ళు అడిగాం కానీ ఈయన మాత్రం కరెంటు కూడా దాని నుంచి ఏంటి దాన్ని ఏమంటారు ప్రాజెక్టు కట్టి కరెంటు కూడా ఫ్రీగా ఇస్తానన్నాడు, అయితే ఇతనే మంచిది కదని అతను ఓట్లేసి గెలిపించారట. గెలిపించిన తర్వాత ఒక నెల చూశారు, రెండు నెలలు చూశారు, మూడు నెలలు చూశారు, మంచినీళ్ళు కూడా రావట్లేదు కరెంటు కూడా తర్వాత. మరే బాబు మంచినీళ్ళు కూడా రావట్లేదు ఏటయ్యా అని చెప్పి వెళ్ళి అడిగితే ఆ పర్వతాన్ని తీసి నా భుజాల మీద పెట్టండి ముందు పక్కన పెట్టేస్తానన్నాడట. అర్థమైందరా బాబు, నేను చెప్పిన మా ఉదాహరణ మీకు అర్థమైందా? చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారో మనకు తెలీదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా హామీలు, నేను అవి ఇచ్చేస్తాను, ఈ ఇచ్చేస్తాను, అలా చేసేస్తాను, ఇలా చేసేస్తానని చెప్పారు. చెప్పినప్పుడు అది ఎంతవరకు సాధ్యం? మన రాష్ట్ర బడ్జెట్ని బట్టి అవి సాధ్యం అవుతాయా అవ్వా? వీళ్ళు ఇన్ని మాటలు చెప్పేస్తున్నారు, ఇవన్నీ ఇవ్వడానికి ఏం చేస్తారు, మనకు నిజంగా న్యాయం జరుగుతుందా లేదా అని ఆలోచించలేదు. మనం ఆలోచించకుండా హామీ ఏది పెద్ద హామీ అయితే ఆ పెద్ద హామీని చూసి మనం ఓట్లేస్తాం. ఓట్లు వేస్తే ఇప్పుడు సాధ్యం అవ్వట్లే. ఏ అంటే గత ప్రభుత్వాలు ఇలా చేసే, లేకపోతే బడ్జెట్ లేదు, ఇంకోటి లేదని ఇలా చెప్పుకుంటూ సాగుతున్నారు, కానీ మనకు కావాల్సిన పనులు మాత్రం జరగట్లే. ఇది మనోళ్ళందరూ జాగ్రత్తగా ఆలోచించండి సోదరులరా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం అనేది